Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో 110 దాటిన పెట్రోల్ ధర చంద్రబాబు నోరు మెదపరా. పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ 105 రూపాయలు దాటేసింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉన్నాయి. విశాఖపట్నంలో 106.80 రూపాయలు, విజయవాడలో 107.63 రూపాయలుగా ఉంది. కానీ లీటర్ పెట్రోల్ ధర చిత్తూరు జిల్లా కుప్పంలో 110కి చేరింది. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా ఉంది. వాస్తవానికి నిత్యావసరాల ధరలు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి. దీనికి భిన్నంగా లీటర్ పెట్రోల్ ధరలు ఉండడం గమనార్హం. విశాఖపట్నంతో పోలిస్తే కుప్పంలో లీటర్ డీజిల్ 3 రూపాయలు ఎక్కువగా ఉంది. అలాగే విశాఖలో లీటర్ పెట్రోల్ 106.80 రూపాయలు, డీజిల్ 98.27 రూపాయలు ఉండగా, దీనికి దగ్గరలోనే ఉన్న శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటర్ పెట్రోల్ 108.92 రూపాయలు, డీజిల్ 100.39 రూపాయలకు చేరింది. అక్కడికి విశాఖకు లీటర్కు 2.12 రూపాయల తేడా ఉంది. ఈ తేడాలకు నిల్వ కేంద్రాల నుంచి దూరానికి అనుగుణంగా అయ్యే రవాణా ఖర్చులే కారణమని చమురు సంస్థలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లా తడ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు దూరాన్ని లెక్కిస్తున్నారు. ఒక పెట్రోల్ మాత్రమే కాదు, డీజిల్, వంట గ్యాస్కు ఇలాగే వడ్డనలు ఉంటున్నాయి. ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులకు తోడు రవాణా ఖర్చులపై భారానికి వినియోగదారులే బాధితులవుతున్నారు. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లికి పక్కనే ఉండే విజయవాడకు మధ్య పెట్రోల్పై లీటరుకు 10 పైసల నుంచి 20 పైసల వరకు తేడా కనిపిస్తోంది. విజయవాడ భవానీపురంలో ఉండే ధరకు బెంజ్ సర్కిల్లో ఉండే ధరకు మధ్య లీటరుకు 20 పైసల వరకు వ్యత్యాసం ఉంది.